మనం ఈరోజు హైడ్రోసాల్పింగ్స్ గురించి మాట్లాడుకుందాం. హైడ్రోసాల్పింగ్స్ ఉంది డాక్టర్ గారు, ఒక నా రెండు ట్యూబ్స్కి కూడా హైడ్రోసాల్పింగ్స్ ఉందన్నారు. ఆ యొక్క గర్భసించి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ పాడైపోయినాయి, లోపల ముద్దగా అయిపోయినాయి అమ్మ. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అవి సరిగా లేవన్నారు, హైడ్రోసాల్పింగ్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. అయినా కూడా నేను దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను పిల్లలు పుట్టడానికి, మరి నమ్మకం ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదని అడుగుతున్నారు. పిల్లలు పుట్టరండి. హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాటిల్లో ఏంటంటే ఆ ఎగ్ని తీసుకోవడానికి ఆ యొక్క ట్యూబ్స్ మన చెయ్యిలా ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని పట్టుకుంటాం, ఈ ఒక దీన్ని పట్టుకోవాలంటే చేయి బాగుండాలి, అంటే ఫింగర్సే కదా. అలాగే ఇప్పుడు కుష్టు వ్యాధి ఉందండి, కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటే చేతులు ఇలా అయిపోతాయి, వాళ్ళు ఇలా పెట్టుకోలేరుగా, ఒక చేత్తో పట్టుకోలేరు, రెండు చేతులతో ఇలా పట్టుకుంటారు. సో ఈ యొక్క ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఎప్పుడైతే ఆ ట్యూబ్ లెన్స్ని పాడైపోతాయో, ట్యూబ్స్ మన చేతుల్లాగా అనమాట, ఆ యొక్క ట్యూబ్ బాగుంటేనే ఆ గుడ్డును పట్టుకుంటుంది. అదే అసలు మనకి ముందు బిడ్డ పుట్టడానికి ఆది, ఆ గుడ్డు తయారవుతుంది. ఆ గుడ్డును పట్టుకుని తీసుకోవడానికి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద ట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో అలా కనుక మనకు అవ్వకపోతే, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ పాడైపోతే ఏమవుతుంది, అక్కడ ఒక చిన్న వాటర్ లాగా గూడు కట్టుకుని పోయి ఆ యొక్క ట్యూబ్స్ పాడైపోయి ఆ యొక్క ట్యూబ్స్ ఓపెన్ లేకుండా ఉంటాయన్నమాట. ఒక సైడ్ ఓపెనింగ్ ఉండదు. సో ఆ ఓపెనింగ్ లేకపోవడాన్ని అక్కడ నీరు లాంటిది లోపల రిక్రూట్ అయిపోయి ఉంటే దాన్ని మనము హైడ్రోసాల్పింగ్స్ అంటాము, పస్ ఉంటే పయో అంటాము, పయోసాల్పింగ్స్ అంటాము, బ్లడ్ ఉంటే హెమటోసాల్పింగ్స్ అంటాము. సో ఇలాంటి కండిషన్స్లో ఏం చేయాలి, ఇలాంటి కండిషన్స్లో లోపల ఫ్లూయిడ్ కనుక ఉంటే మనం ఆ రెండు ట్యూబ్స్ని చక్కగా క్లాంపింగ్ చేసేయాలి, క్లిప్పింగ్ వేసుకోవాలి. అంటే ఆ యొక్క ట్యూబల్ ఫ్లూయిడ్ మనం ఒక్కొక్కసారి ఐవీఎఫ్లో ఇక్సీలో బేబీలను తయారు చేసి పిండాలను తయారు చేసి ఆ గర్భసంచి లోపల పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గర్భసంచి బయట నుంచి ట్యూబ్స్లో నుంచి ఫ్లూయిడ్ అంతా వెనక్కి వచ్చేసి ఆ యొక్క పిండాలని వాషౌట్ చేసేస్తాయి. అంటే ఆ ట్యూబ్స్ లోపలున్న ఫ్లూయిడ్ ఎక్స్ట్రా బ్యాక్ కరెంట్స్, అంటే ఒక్కోసారి ప్రెషర్ ఇక్కడ ఎక్కువైపోయి కరెంట్ బ్యాక్ కరెంట్ అయితే కనుక ఆ యొక్క ఎండోమెట్రియల్ క్యావిటీలో మనము పెట్టిన పిండాలు వాషౌట్ అయిపోతాయి. కాబట్టి ఆ యొక్క ట్యూబ్స్ని ఈ యొక్క ఫ్లూయిడ్ అంతా కూడా బ్యాక్ ఫ్లో లేకోకుండా క్లిప్పింగ్ చేసేస్తే కానీ మనకి మంచిగా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఉండదు. ఒక్కోసారి ఏమవుతుందంటే, అలాగే హైడ్రోసాల్పింగ్స్ అంటే ఇన్ఫెక్షన్ వలన ఇది డెవలప్ అవుతుంది. అలాగే ట్యూబ్స్ లోపల కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, అక్కడ ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు, దానివల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాయి ఇలాంటి కేసెస్లో. సో దానివల్ల అసలు మనము దాన్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా చక్కగా రెండింటిని క్లాంపింగ్ వేసి క్లిప్పింగ్ వేసేస్తే అసలు మనకి గర్భాశయం లోపల పొరలో పిండాలను తయారు చేసి పెడితే చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుందండి. సో హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ చేస్తాము, మేము మైక్రో సర్జరీ చేస్తాము, దీనిలో మీకు శుభ్రంగా చక్కగా వచ్చేస్తుంది, లాప్రోస్కోపీలో సర్జరీ చేసేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, నమ్మొద్దండి. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన ట్యూబల్ క్లిప్పింగ్ చేయించుకుని చక్కగా ఐవీఎఫ్ చేయించుకుంటేనే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎక్కడో ఒకటి రెండు కేసెస్లో తప్పించి ప్రెగ్నెన్సీ మామూలుగా అయితే రాదు. కాబట్టి ఈ యొక్క హైడ్రోసాల్పింగ్స్ పయోసాల్పింగ్స్ ఉన్న కేసెస్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని డాక్టర్ చక్కగా క్లిప్పింగ్ చేసి ఐవీఎఫ్ చేయించడమే మంచిది. మీరు అడగండి డాక్టర్ గారిని, మేడం ఇట్లా అంట కదా, మేము విన్నాము, మేము మాకు తెలిసింది, ఇలా మరి మీరు ఇలా చేస్తారా అని అడగండి. అలా చేయించుకోండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. హైడ్రోసాల్పింగ్స్ ఉంటే ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేసినా కానీ ఒక్కోసారి వాషౌట్ అయిపోతూ ఉంటుంది. హైడ్రోసాల్పింగ్స్ ఉంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబల్ సర్జరీ చేయించుకున్నా మీరు ఏం చేయించుకున్నా నార్మల్గా రాదు. మీరు చక్కగా ట్యూబల్ క్లిప్పింగ్ చేయించుకుని ఐవీఎఫ్ చేయించుకోండి. అలా అదే మార్గం, ఇంకా వేరే ఏం లేదు. మీ భర్తకు కూడా ప్రాబ్లం ఉంటే, లేకపోతే మీకేమన్నా ఏంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటే, లేదంటే మీకు ఎగ్స్ ఎక్కువగా రాని కారణం ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఐసీఎస్ఐ అనే ట్రీట్మెంట్కి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళొద్దు. సో ఇవన్నీ కూడా మీకు మీ డాక్టర్ గారు చెప్పాలి. సరే, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కాబట్టి నేను చెప్తున్నాను, విని ఫాలో అవ్వండి మీరు.